ప్రభునామానికి స్తోత్రం కలుగునిగాక ప్రేమైన వారలారా ఏ విధంగా మన దినాలు గడుస్తున్నాయి మన జీవితాలు దేవుని మార్గంలో నడిచి అనేకులకు మాదిరికరంగా ఉండాలి అనేకులు మన జీవితాలను చూసి వాళ్ళు ఒక స్ఫూర్తిని తెచ్చుకోవాలి మన ఆత్మీయ జీవితం అనేకులను ప్రభావితం చేయాలి అది దేవుడు కోరుతూ ఉన్నాడు చూడండి జక్కయ్య జీవితం నాలుగు గ్రూపుల వారిని ప్రభావితం చేసింది మన జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తున్నది మనం ఈ విషయాన్ని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుందాం చూడండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదువుదాం జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తులు సగము బేదలకిచ్చుచున్నాను జక్కయ్య యొక్క నూతన తీర్మానాలు ఇవి జక్కయ్య యొక్క నూతన అనుభవాలు ఇవి రక్షించబడ్డావు అంటే ఒక్కటే ఈ లోకంలో నువ్వు దేన్ని కూడా ప్రియంగా ఎంచుకో యేసు ప్రభుని తప్ప ఆయన ఆరాధన ప్రార్థన దేవుని సన్నిధి సహవాసం తప్ప ఇంకా దేన్ని మనం ప్రియముగా ఎంచుకోము ఇది మార్పు చెందిన వారి లక్షణం మన మార్పు చెందినట్లయితే ప్రభు ప్రేమ ద్వారా మన జీవితాలు బలవంతం చేయబడతాయి ప్రభు ప్రేమ ద్వారా ఈ లోకంలో దేనికి మనం ఎక్కువగా ప్రేమించాం అది దేవుడు కోరిన మార్పు మన యొక్క మార్పు అనేకులను ప్రభావితం చేయాలి జక్కయ్య యొక్క తీర్మానం ఆయన మార్పు ఎంతమందిని ప్రభావితం చేసింది చూడండి మొదటగా జక్కయ్య నిలువబడి గమనించరా క్రొత్త జీవితముతో నిలవబడ్డాడు జక్కయ్య నూతన జన్మ అనుభవంతో నిలవబడ్డాడు జక్కయ్య నూతన సృష్టి పొందిన అనుభవంతో జక్కయ్య ఇప్పుడు నిలవబడ్డాడు మనం ఎలా ఉండవు మన తీర్మానాలు ఎలా ఉన్నాయి ఇదిగో నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను ఎక్కడికి వెళ్ళిపోయాడు జక్కయ్య ముందు ధనవంతుల దగ్గరికి వెళ్ళా ధనవంతుడైన జక్కయ్య ఎక్కడికి వెళ్ళాడు బేదలకి దగ్గరకు వెళ్ళాడు వారికి ఎలా చేశాడు మాటతో నాలుకతో కాదు క్రియతో సత్యముతో ప్రేమించాడు గమనించరా మనందరం మాటలతో చెప్తాం నాలుగుతో చెప్తాం అయితే జక్కయ్య అలా చేయలేదు క్రియతో సత్యముతో ప్రేమించారు నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను గమనించరా ధనవంతుడైన జక్కయ్య ఎరుకోపట్నములో రిచెస్ట్ మ్యాన్ అయితే ఇప్పుడు ఆయన ఎవరు సేవ్డ్ రిచెస్ట్ మ్యాన్ సేవ్డ్ రిచెస్ట్ మ్యాన్ యొక్క తీర్మానం ఏమిటి బేదల దగ్గరకు వెళ్ళిపోయాడు ఎన్ని లక్షలున్నాయో ఎన్ని కోట్లున్నాయో ఆస్తిని ఒక్కసారే సరిచూసుకున్నాడు సగం ఆస్తిని పక్కన పెట్టేశాడు ఇది ఎవరి కోసం బీదల కోసం గమనించరా జక్కయ్య బేదల దగ్గరికి వెళ్ళి దేవుని సాక్షిగా మాట్లాడాడు ఇదిగో నేను రక్షించబడ్డాను నేను మారు మనసు పొందాను నా ఆస్తిలో సగం బేదలకి ఇస్తున్నాడు దేవుని సాక్ష్యం బేదల దగ్గరకు వెళ్ళింది మన రక్షణ సాక్ష్యం అనేకుల దగ్గరకు వెళ్ళాలి నువ్వు సరిగా మార్పు చెందితే నీ రక్షణ సాక్షిని చెప్పకుండా ఉండవు నువ్వు సరి అయిన రక్షణ ప్రభు యొక్క ప్రేమలో నీవు ఉన్నట్లయితే నువ్వు నోరు తెరవకుండా ఉండవు చాలామంది రక్షణ అంటలోనే పొందరు పొందిన నోరు తెరిచినట్టుగా ఉండరు తప్పిది రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని సాక్షిగా ఉండాలి రక్షించబడిన ప్రతి ఒక్కరూ దేవుని సువార్త చెప్పాలి రక్షించబడిన ప్రతి ఒక్కరూ నూతన జన్మ అనుభవం యొక్క రుజువులు చూపించాలి మరి మన యొక్క జీవితం ఎంతమందిని ప్రభావితం చేస్తుంది ఇదిగో భేదలను ప్రభావితం చేసింది జక్కయ్య యొక్క రక్షణ సాక్ష్యం అయ్యా నేను రక్షించబడ్డానయ్యా ఇదిగో మీకేం కావాలో అవి నేను ఇవ్వబోతున్నాను సగం భేదలకిస్తున్నాను రక్షించబడిన తరువాత ఎవరు సాక్ష్యం చెప్పకుండా ఉండకూడదు దేవుని కార్యాలు చేయకుండా ఉండకూడదు దేవుని నామాన్ని మహింపరచకుండా ఉండకూడదు దేవుడు నీకిచ్చిన క్రొత్త జీవితములో ప్రతిరోజు దేవుని సేవ చేయాలి ఇది రక్షించబడిన వారి యొక్క ప్రథమ కర్తవ్యం రోజు ఏం చేయాలయ్యా అంటావేమో రోజు ప్రార్థన చెయ్యి మీ ఊరు గురించి ప్రార్థించి మీ యొక్క జిల్లా గురించి ప్రార్థించే ఇస్రాయేల్ దేశం గురించి ప్రార్థించే అనేకులు రక్షణ లేని వారు మన రక్త సంబంధుల్లోనే ఉన్నారు మన ఇంట్లో ఉన్నారు వారి కోసం ప్రార్థన చేయి ఇది దేవుని యొక్క సేవ నీ వంతుగా స్వార్థకి వెళ్ళు నీకు తెలిసిన వారికి సాక్షార్థంగా జీవించు వేదికలెక్కి ఇలా టీవీలో ప్రసంగాలు చేస్తాను ఇదే సేవ కాదు నాన్ ప్లాట్ఫామ్ మినిస్ట్రీ అనగా వేదికలు కాకోకోకుండా ఉండే సేవలు పరిచర్యలు ఎన్నో ఉన్నాయి అవన్నీ దేవుని యొక్క పరిచర్యలు సేవలో భాగమే అవి కనుక మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి జక్కయ్య నిలవబడ్డాడు సకం ఇచ్చేసేసాడు వాళ్ళందరికీ జక్కయ్య సాక్షిని చెప్పి ఉంటాడు నేను మారు మనసు పొందాను నాకు దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు నాశనము నుంచి నన్ను దేవుడు రక్షించాడని సాక్షిని చెప్పి బేదలకిచ్చాడు రెండవ చూడండి ఎక్కడికి వెళ్ళాడు లోకాసు వార్త పంతొమ్మిది ఎనిమిది అన్యాయముగా దేని నేను అతనికి నాలుగు గంటల మరలా చెల్లింతును గమనించరా అంతకుముందు ఎవరు పాపి అయిన మనుష్యుడు ఇంకా ఏంటి లంచం తీసుకునే జక్కయ్య డబ్బుని ప్రేమించే జక్కయ్య అర్థమైందా న్యాయాలు అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ చేసే జక్కయ్య ఇప్పుడేమంటున్నాడు అన్యాయం ఇక నేను చేయనే చెయ్యను యవని యుద్ధ నేను అన్యాయముగా ఇక అన్యాయానికి తావులేదు దేవుని బిడ్డల్లో ఉండా సాక్ష్యం ఇదే ఉండాలి అన్యాయానికి అక్రమానికి అసత్యానికి అబద్ధాలకి ఎక్కడ తా ఉండకూడదు దేవుని యొక్క పోలికలోనికి మనం మార్చబడాలి నేనెవని నన్నను ఆయన అన్యాయముగా దేనినైనా తీసుకుంటే ఇక దేవుని బిడ్డల్లో అన్యాయం కనపడకూడదు దేవుని బిడ్డల్లో దేవుని నీతి దేవుని ప్రేమ దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క దీనత్వం ఇవే మనకు కనపడాలి ఆత్మ యొక్క ఫలము అనేక విధాలుగా ఉంది అవి ఫలించాలి కృపావరాలు మనలో ఉండాలి మన జీవితం ఒక వెలుగుమయముగా ఉండాలి లోకమందు మన జ్యోతుల వలె కనపడాలి కానీ ఇంకా మన జీవితాలు అన్యాయముగా ఉండనే ఉండకూడదు ఎవరికి సాక్షార్థంగా ఉన్నారు ఎవరెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నారు వారికి నాలుగంతలిచ్చి సాక్ష్యం చెప్పాడు ఏమని అయ్యా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను ప్రభు నా జీవితాన్ని మార్చాడు ఇదిగో నీ డబ్బులు నేను నాలుగంతలు ఇస్తున్నాను పది రూపాయలు తీసుకున్నాను నీకు నలభై రూపాయలు ఇస్తున్నాను ఇక నాలో అన్యాయం లేదు నాలో ఇక అబద్ధం లేదు నాలో ఇక అసత్యము లేదు న్యాయం నాలో ఉంది యథార్థత నాలో ఉంది నీతి నాలో ఉంది దేవుని ప్రేమ నాలో ఉంది దేవుని సత్యము నాలో ఉంది కనుక మన జీవితం కొంతమందినైనా ప్రభావితం చేయాలి అర్థమైందా జక్కయ్య యొక్క జీవితం బేదలను ప్రభావితం చేసింది అన్యాయముగా తీసుకున్న వారి దగ్గర న్యాయంగా వారి జీవితాల్లో సాక్ష్యం ఇచ్చారు న్యాయవంతుడైన జక్కయ్య ధర్మాత్ముడైన జక్కయ్య అబద్ధాన్ని ఇక ఆడని జక్కయ్య సత్యాన్ని చెప్పే జక్కయ్య నాలుగు గంటలు చెల్లించాడు అర్థమైందా వచనంలో అందరూ ఏడవ వచనంలో అందరూ అది చూసి ఇప్పుడు పట్టణంలో అందరూ జక్కయ్యను చూస్తున్నారు ఏమని చూస్తున్నారు ఇప్పుడు పాపి అని అంటున్నారా ప్రభు ఆయన మార్చిడయ్యా ఆయన బ్రతుకు మారింది దీనికన్నా గొప్ప పేరు ఇంకొకటి అసలు లేనే లేదు దేవుని బిడ్డలుగా మనం దేవునిలో ఉన్నట్లయితే ఆయన మనకి గొప్ప పేరుని మనకు దయచేస్తాడు గొప్ప జీవితాన్ని మనకు దయచేస్తాడు మన యొక్క రక్షణ జీవితం అనేకులను ప్రభావితం చేయాలి అందరూ అది చూసి ఎరుకో పట్టణములో అంతముందు జక్కయ్య అంటే చీ జక్కయ్య ఇప్పుడు మారిన జక్కయ్య ప్రభు సాక్షి అయిన జక్కయ్య దేవుని కుమారుడైన జక్కయ్య రక్షణ పొందిన జక్కయ్యగా అనేకులు చూస్తూ ఉన్నారు మన రక్షణ జీవితం మన ఊరిని ప్రభావితం చేయాలి ప్రియమైన వర్ల జక్కయ్య జీవితం ఎరుకోని ప్రభావితం చేసింది మరి మనం మారిన జీవితం మన ప్రక్కన వలన ప్రభావితం చేయలేకపోతుంది ఇది బాధకరమైన విషయం దేవుని కోసం అవసరమైతే నష్టపడాలి జక్కయ్యవ్వాలి దేవుని కోసం త్యాగం చేయాలి జక్క ఇవ్వాలి దేవుని ఆయనని తప్ప లోక ధనాన్ని కానీ లోక సంబంధం వాటిని దేనిని మనం ప్రేమించకూడదు ఈరోజు ఇన్ని వేల సంవత్సరాల నుంచి జక్కయ్య గారి గురించి మనం మాట్లాడుతున్నాము అంటే ఆయన యొక్క సాక్ష జీవితం ఆయన సాక్ష్య జీవితం ముందు బేదల దగ్గరికి వెళ్ళింది ఆయన సాక్ష్య జీవితం అన్యాయంగా తీసుకున్న వారి దగ్గరకు వెళ్ళింది ఆయన సాక్ష్య జీవితం ఎరుకో పట్టణములో మారుమ్రోగుతూ ఉన్నది ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు రక్షణ ఇచ్చాడు జక్కయ్య మారాడు ఊరందరూ చెప్పుకుంటున్నారు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు మన గురించి దేవుని సాక్ష్యం ఏమన్నా ఉన్నదా ఒక్క వచ్చి నుంచి చూద్దాం చూడండి మత్ సువార్త ఐదవ అధ్యాయం ప్రభు ఏమని చెప్పాడు దేవుని బిడ్డలుగా మన సాక్ష్యం ఎలా ఉండాలో చూడండి ఐదవ అధ్యాయం పదహారో వచ్చిన చూడండి మనుషులు మీ సత్క్రియలను చూసి జక్కైలో ఏమున్నాయి సత్క్రియలు ఉన్నాయి మారు మనసుకు తగిన క్రియలు ఉన్నాయి విశ్వాస సంబంధమైన క్రియలు జక్కైలో ఉన్నాయి దేవుని క్రియలు జక్కలో ఉన్నాయి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అర్థమైందా మన యొక్క సాక్ష్యం ద్వారా దేవున్నాము మహిమపరచబడాలి మన యొక్క సత్క్రియలను ద్వారా నామం మహింపరచబడాలి నువ్వు విశ్వాసివి రక్షించబడ్డావు అంటే దేవుని కార్యాలు చెయ్యకపోతే క్రియలు లేని విశ్వాసం పర్లవ రాజ్యానికి వెళ్ళావు చాలామంది ఇదే డబ్బులు అంటే వెనక్కి వెళ్ళిపోతారు ఇంకేదైనా పని చేయాలంటే వాళ్ళు వెళ్తారు వీళ్ళు వెళ్తారని వీళ్ళు మాత్రం మెదలకుండా కూర్చుంటారు దేవుని పని అనంటే అసలు ముందుకి రారు ఎవరిని ప్రేమించరు వీళ్ళు దేవుని ప్రేమించిన వాళ్ళు అయితే ఎలా ఉండరు రక్షణ పొందిన క్రొత్త అనుభవం అయితే ఎలా ఉండదు మార్చుకుందాం మన యొక్క క్రియలు మార్చుకుందాం మన సాక్ష్యాన్ని మన ఊరిలో మనమే దేవుని సాక్షులుగా మనం ముందు ఉండాలి మన ఊరిలో దేవుని కార్యాలు చేసే బిడ్డలు ఎవరు అంటే మనమే ముందుండాలి దేవుని పని సువార్త ప్రభు యొక్క కార్యాలు దైవ సంబంధమైన క్రియలు ఆరాధన ప్రార్థన విశ్వాసుల కూటాలు దేవుని సన్నిధి అంటే జక్కయ్యవలే మనం ముందుండాలి తర్వాత వారు వెనకొండాలి అనుభూణదా మరి ప్రార్థనకే మనం అందరికన్నా వస్తాం ఇదొక దౌర్భాగ్యం ప్రారంభ ప్రార్థనకే వచ్చి నీ జీవితం ఇక్కడ సరిగా సరిచేయబడినట్లయితే దేవుని మందిరములో ఇంటికాడ సరిచేయబడతావు నీ ఆఫీసులో నీ పనిలో అక్కడ సరిచేయబడతావు నీ ఊర్లో కూడా సరిచేయబడతావు నువ్వు మందిరములో నువ్వు సరిచేయబడలేదు అంటే ఇక నువ్వు ఎక్కడ గుర్తుపెట్టు కనుక ప్రియమైన వర్లారా మన జీవితాల్లో జక్కయలాంటి కార్యాలు మన జీవితాల్లో ఉండాలి ఏమిటా కార్యాలు సత్క్రియలు చూసి ప్రభువుని మహింపరచాలి విశ్వాసము ఉంది అంటే ఏముండాలి క్రియలు మనలో ఉండాలి రక్షణ కార్యాలు మనలో ఉండాలి ఊరు మొత్తానికి అనగా ఎరుకో పట్టణానికి జక్కయ్య ఒక ఆశీర్వాదకరంగా ఉన్నాడు జక్కయ్య ఒక సాక్ష్యంగా ఉన్నాడు మన జీవితాల్లో మనం ఎంతమందికి సాక్షార్థంగా ఉన్నాం ఎంతమంది మన ద్వారా ప్రభువు నొద్దకు నడిపించబడ్డారు బేదలు ప్రభువుని వద్దకు నడిపించబడ్డారు ఇక్కడ అన్యాయస్తుంగా తీసుకున్న కొంతమందికి జక్కయ్య సాక్ష్యం చెప్పారు వారు ప్రభువుని తెలుసుకుని ఉంటారు ఎరుకోపట్నంలో అనేకులకి సాక్షార్థంగా ఉన్నారు అంతేకాదు నాలుగవదిగా ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఇంట్లో ఎంతమంది ఉన్నారు ధనవంతుడు అంటే కొద్దిమంది ఉంటారా ఇంట్లో వాళ్ళ భార్య ఉంటారు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు మగపిల్లలు ఎంతమంది పరిచారకులు ఉంటారు ఎంతమంది పనివారు ఉంటారు వాళ్ళందరికీ సాక్షార్థముగా జక్కయ్య జీవితం ఉన్నది అర్థమైందా మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి ప్రక్కవారికి మన గురించి తెలుసుదా ఇది చాలా శోచనీయమైన విషయాలు ఇవి దేవుని బిడ్డలుగా మనం మన ఇంటి వారికి సాక్షార్థంగా ఉండాలి బీదలకు సాక్షార్థంగా ఉండాలి మనం ఎవరి యొక్క అన్యాయంగా ఉన్నామో వారికి సాక్షార్థంగా ఉండాలి మన ఊరికే మనం ఒక సాక్షార్థముగా ఉండాలి గమనించారా మన ఆత్మీయ జీవితం మన సాక్ష్య జీవితం అనేకులను ప్రభావితం చేసేటట్లుగా ఉండాలి ఇదిగో ఒక్కడి జీవితమే ఎంతమందిని ప్రభావితం చేసింది మనమే మన ఒక్కలమేగా అనుకుంటాం మనం కాదు కాదు మన ఒక్క జీవితం అనేకులను ప్రభావితం చేయాలి అనేకులను రక్షణలోకి నడిపించాలి అనేకులకు నీ జీవితం మాదిరిగా ఉండాలి నీ పిల్లలకి నీ తరువాత నీ తరం వారికి నీ రక్షణ జీవితమే మాదిరిగా ఉండాలి ఒక ఆదర్శంగా ఉండాలి గమనించేరా నిలవబడి దానికి జక్కయ్య ఇంకా చూడండి ఏమన్నా చూడండి ఇక్కడ మనం ఆరో వచ్చిన చూడండి జక్కయ్య త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనేను ఏముంది ప్రభు వస్తే ఏముంది సంతోషం ప్రభు రక్షణ నీకేం కలగ చేస్తుంది సంతోషాన్ని కలగచేస్తుంది దేవుని కార్యాలు నీకేం కలుగచేస్తాయి సంతోషాన్ని కలగచేస్తాయి కనుక మన జీవితాల్లో ఎప్పుడైనా సరే రక్షించబడిన తరువాతే నిజమైన సంతోషం దేవుని పనిలోనే నిజమైన సంతోషం దేవుని కార్యాల్లోనే నిజమైన సంతోషం ఆదివారం గుడికి గొడతారు సంతోషం ఎందుకు ఉన్నది ఇంట్లో గొడవలో గందరగోళాలు సైతాయుడు రాజ్యం వెళ్తాడు ఇక అంతే బైబిల్ చదవరు ప్రార్థన చేయరు పాపం మానరు ఇక సైతాయుడు వేస్తాడు ఇంట్లో ఎవరో ఒకరిలో దూరతాడు సమాధానం లేకుండా చేస్తాడు నెమ్మది లేకుండా చేస్తాడు ఇక ఇంట్లో అన్నీ ఉన్నా ధనవంతుడిగా ఉన్న సంతోషం ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఇంటికి రావాలంటే కొందరికి భయపడతారు ఎందుకు ఈ పరిస్థితి జక్కయ్య లాంటి రక్షణ నీకు లేదుగా మట్టి ఆ పరిస్థితి జక్కయ్య పొందిన సమాధానం సంతోషం లేదుగా మట్టి నీకు ఈ పరిస్థితి ఈ సమయంలో దేవుని వాఖ్యమించిన మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే ముందు రక్షించబడండి ప్రియమైన వర్లారా నీ హృదయంలో నీ అంతరంగంలో ప్రభువుని చేర్చుకో ముందు ప్రభు వైపు చూడు అన్ని విషయాల్లో దేవుడే నీ పట్ల కార్యాలు చేస్తాడు దేవుడే నీకు కావలసిన సంతోషం సమాధానం నెమ్మదిస్తాడు నీ డబ్బు కన్నా అది ప్రాముఖ్యం ఒక ఆయన బ్రిడ్జ్ మీద నుంచి దూకేశాడు ఒక మినిస్టర్ గారి అల్లుడు కర్ణాటక మినిస్టర్ గారి రెండు మూడు సంవత్సరాల క్రితం అనుకుంటా ఆయన కాఫీ డే ఏదో మేనేజర్ కూడా ఏదో ఉంది అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంత బలవంతంగా చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంతగా ప్రాణం తీసుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిన డబ్బు లేక తినటానికి లేక ఇల్లు లేక పేరు ప్రఖ్యాతులు లేక యేసు ప్రభు లేని జీవితం దుఃఖమయం అది ఎప్పటికీ సంతోషం కాదు రక్షణ లేని జీవితం అది విచారకరం సమస్యల వలయం బాధ వలయం వేదన కష్టం అదే ప్రభు యొక్క రక్షణ ప్రభు నీలోనికి వచ్చాడనుకో ఇవన్నీ పటాపంచలం అయిపోతాయి దేవుడిచ్చే సంతోషం లోకాన్ని పాపాన్ని శరీరాశలను జయించి దేవుడిచ్చే సంతోషం నీవు కలిగి ఉంటావు శోధనలను కూడా జయించే సంతోషం ఇది బాధలను కూడా జయించే సంతోషం ఇది నీకే కష్టం వచ్చిన ఆ కష్టాన్ని కూడా జయించే సంతోషం ప్రభు నీకు ఇస్తారు ఆయన సంతోషముతో చేర్చుకున్నాడు కనుక ప్రియమైన వాళ్ళారా మన సంతోషం ఎక్కడుంది డబ్బులొత్తే సంతోషం అంటారు కాదండి అది చాలా తప్పు డబ్బు కోసం ఓ ప్రయాసపడతావు ప్రయాసపడతావు ఒక్కసారి పోతాయి దానికన్నా గొప్పది ఏమిటంటే ప్రభు ఇచ్చే రక్షణ పాప క్షమాపణ అది సంతోషం ఒక్క వచనం నుంచి చూద్దాం చూడండి దేవుని వాక్యములు అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం చూడండి వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను ఎలా వెళ్ళాడు ఆర్థిక మంత్రి కందాకే రాణి క్రింద ఉన్న ఒక గొప్ప వ్యక్తి ప్రభువుని ఆరాధించడానికి వచ్చాడు కానీ తెలియని ఆరాధన వాక్యం చదువుతున్నాడు కానీ తెలియని పరిస్థితి ఫిలిప్ గారు చెప్పాడు సువార్త ప్రకటించాడు లేఖనములలో నుంచి సువార్త ప్రకటించాడు రక్షణ గురించి ప్రకటించాడు మారు మనసు గురించి ప్రకటించాడు బాప్తీసం గురించి ప్రకటించాడు వెంటనే విధేయుడయ్యాడు ఎవరు మంత్రి గారు వెంటనే విధేయుడయ్యాడు నేడే అప్పుడే జక్కయ్య గారి వలె నేడే రక్షణ పొందాడు ఆయన ఆ రోజే బాప్తీసం తీసుకున్నాడు ఆయన ఆ రోజే ప్రభువులో పాపక్షమాపణ అనుభవం పొందాడు ఆ తరువాత అనుభవం ఏంటి సంతోషించు అది మంత్రి గారి కన్నా హోదా కన్నా సంతోషం తనకున్న ధనము ధాన్యాల కన్నా సంతోషం ఇక సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు అది దేవుడిచ్చే సంతోషం కనుక ఏ దుఃఖంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ వేదనలు ఉన్నావో సంతోషం కరువైన పరిస్థితులు ఇంట్లో ఉంటాయి మనుషుల్లో ఉంటాయి హృదయాల్లో కట్టుకుని ఉంటాయి రండి ప్రభు దగ్గరికి ప్రియమైన వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకో అంతం చేసుకోకర్లా చనిపోవాలనుకోవద్దు నీ దుఃఖంతో నీవు బలవన్మానం పొందాలనుకుంటారు కాదు ప్రభు దగ్గరకు రండి ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు నీ దుఃఖాన్ని తీసివేస్తాడు నీ వేదనను ఆయన తీసివేస్తాడు జక్కయ్య జీవితం ఇంటిని ప్రభావితం చేసింది బేదలను ప్రభావితం చేసింది డబ్బులు తీసుకున్న వారిని ప్రభావితం చేసింది ఆ ఊరిని ప్రభావితం చేసింది ఎరుకొని మన మన జీవితాలు నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుని సాక్షిగా ఉండాలి కంటే రక్షించబడ్డావు అంటే మన ద్వారా అనేకులను ప్రభువునొద్దకు నడిపించాలి అది ఏ విధంగానైనా సరే దేవుని యొక్క రక్షణ సువార్తలో నీ ఒక పాలిభాగస్థుడిగా ఉండి నీ వంతులో నీ బాధ్యతను నీవు నెరవేర్చాలి అది సరి అయిన రక్షణ అనుభవం అలాంటి కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో నెరవేర్చనుగాక ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడా దైగల తండ్రి నాయన ఎక్కయ్యే వాళ్ళే మాట్లాడేవారిగా చేయండి నీ కోసం సాక్ష్యం ఇచ్చేవారిగా చేయండి నీ కోసం ముందుకు వచ్చేవారిగా చేయండి అనేకులను నీ సన్నిధికి నడిపించేవారిగా చేయమని మా ప్రభనేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించుగాక